ఆ భర్త కష్టపడ్డు, కష్టపడి పనిచేయుడు. పొద్దున్నే భార్య లేచి బిడ్డలను రెడీ చేసుకొని ఇంటి పని వంట పని చేసుకొని బిడ్డల కొరకు భోజనం సిద్ధం చేసి టిఫిన్ సిద్ధం చేసి తాను రెడీ అయ్యి వాళ్ళను స్కూలుకు పంపించి తాను ఒక బ్యాగ్ తీసుకొని పరుగు పరుగున తిన్నా తినకపోయినా ఒక చిన్న బాక్స్లో టిఫిన్ కట్టుకొని పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళిపోతుంది, పని చేయడానికి వెళ్ళిపోతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు పని చేస్తుంది. ఉద్యోగం అయితే ఉద్యోగం, పొలం పని అయితే పొలం పని, లేదా ఏ పని అయితే ఆ పని, తను ఏ పని చేస్తుందో ఆ పని. సాయంత్రం 6 లేక 7 లేక 8 గంటలు మరలా బస్సులో ప్రయాణం చేసి, ఆటోలో ప్రయాణం చేసి, లేదా నడుచుకుంటూ తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మరలా అదే పని, మరలా పిల్లలను చూసుకోవాలి, ఇంటి పని వంట పని చేసుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, గిన్నెలన్నీ కడుక్కోవాలి, బిడ్డలకు అన్నం పెట్టుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి. 9 గంటలకు 10 గంటలకు మనోడు వస్తాడు ఇంటికి. ఎవరు? పని పాట లేకుండా, బాధ్యత లేకుండా, ఉద్యోగం చేయకుండా, సంపాదించకుండా, ఇష్టానుసారంగా తిరిగే ఒక సోమరిపోతు. సాయంత్రం దిగుతాడు, వచ్చి అంటాడు, వచ్చిందా జీతం? జీతం వచ్చిందా? ఇచ్చారండి, జీతం ఇచ్చారండి. సరే పట్రా. అదేంటండి, వచ్చిన జీతం కాస్త మీరు తీసేసుకుంటే మరి పిల్లల సంగతి ఏమిటి, వాళ్ళ స్కూల్ ఫీజుల సంగతి ఏమిటి, ఇంటి రెంట్ సంగతి ఏమిటి? నాకేమో ఆరోగ్యం బాగోట్లేదు, పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంది కాబట్టి డాక్టర్లు ఏమో మందులు వాడాలని చెప్పి అంటున్నారు. మరి నా మందుల సంగతి ఏమిటి, నా ఆరోగ్యం సంగతి ఏమిటి? ఆ మూర్ఖుడు ఇచ్చే సమాధానం తెలుసా? ఎవడకు కావాలి నీ ఆరోగ్యం? ఎవడకు కావాలి నీ? నువ్వు రోగంతో ఉంటే బాగుంటే ఇంటి రెంట్ కట్టుకుంటావో లేదో నాకు అవసరం లేదు, పిల్లలను చదివిస్తావో లేదో నాకు అవసరం లేదు, ఫీజులు కడతావో లేదో నాకు అవసరం లేదు. మరి ఏం కావాలండి మీకు? నీ జీతం కావాలి. భార్య వద్దు, భార్య ఆరోగ్యంగా ఉందో లేదో అవసరం లేదు, భార్య బిడ్డలు తిన్నారో తినలేదో అవసరం లేదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టారో లేదో అవసరం లేదు, పిల్లలు చదువుకుంటున్నారో లేదో అవసరం లేదు, ఎగ్జామ్లో పాస్ అయ్యారో లేదో అవసరం లేదు, ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటి రెంట్ కట్టారో లేదో అవసరం లేదు. కానీ నీకేం కావాలి? భార్య సంపాదన కావాలి. భార్య బాగోగులు అవసరంలా, తను తింటుందో లేదో అవసరంలా, ఆరోగ్యం ఎలా ఉందో నీకు అవసరంలా. భార్య నీకు వద్దు, కానీ భార్య డబ్బులు మాత్రం నీకు కావాలి. భార్య నీకు వద్దు, కానీ అస్తమాను వచ్చి అంటావు, మీ నాయన పెళ్ళప్పుడు చెప్పాడు ఏమని, 4 లక్షలు ఇస్తానన్నాడు, 3,50,000 ఇచ్చాడు, ఆ 50,000 పట్టుకురా. భార్య వద్దు, కానీ భార్య తెచ్చే కట్నం మాత్రం కావాలి పాపిష్టోడికి. భార్య వద్దు, కానీ భార్యకు తన తల్లి తండ్రి ఇచ్చిన ఇంట్లో మాత్రం ఉంటాడు వీడు. భార్య వద్దు, భార్య కట్నంగా తెచ్చిన బైక్ మాత్రం కావాలి. భార్య వద్దు, భార్య తెచ్చినటువంటి పొలం మాత్రం కావాలి. అడుగుతున్నా, ఈ కేటగిరీని ఏ కేటగిరీలో వేద్దామంటారు? ఇందాక ఒక మాట నేను చెప్పండి, ఏంటది? బుద్ధి లేని మనుషులు. ఆ కుర్రవాడికి బుద్ధి లేదు అని బైబిల్లో ఉంది. వాడికి బుద్ధి లేదు కాబట్టే తండ్రి దగ్గరకు వచ్చి నువ్వొద్దు, నీ ఆస్తి మాత్రం నాకు కావాలి. ఈ మనస్తత్వం ఏడో చెప్తారా? బుద్ధి లేని వారిలో కనిపించే మనస్తత్వం. ఈరోజు కొంచెం కఠినంగా, కొంచెం సూటిగా మాట్లాడుతున్నందుకు నొప్పించు, హృదయంలో నొచ్చుకోకండి. అద్దం ముందుకు వస్తే అద్దం ఏం చేస్తుంది చెప్పండి? మీకున్నటువంటి రూపురేఖలను తెలియచేస్తుంది. నీ 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 వస్త్రాలు ఎంత మురికిగా ఉన్నాయో తెలియచేస్తుంది. నీ జుట్టు ఎంత చింపురు జుట్టో, నీ గడ్డము ఎలా మాచిపోయి ఉందో తెలియచేస్తుంది. అద్దము ఉన్నది ఉన్నట్టుగా తెలియచేస్తూ ఉంటే కోపంతో అద్దాన్ని పగలగొడితే రూపం మాత్రం మారదు బ్రదర్. సూటిగా స్పష్టంగా నీ బ్రతుకేమిటో వాక్యం ద్వారా అద్దంలో నీకు చూపిస్తున్నప్పుడు నా మీద రాయి వేసే ప్రయత్నం చేయమాకు. దానివల్ల నీకొచ్చే మేలు ఏమీ లేదు.
కానీ బ్రతుకేవుడు తెలుసుకుంటే, నువ్వేమై ఉన్నావో తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది.